దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయేది ఏంటంటే, మేము ఈ మందిరమునకు 2019లో వచ్చామండి. జూలై మంత్లో వచ్చాము. ఆగస్టు 15న మన అయ్య గారు ఉన్నారు కదా, విజయ్ గారు, పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు. అయితే మేము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి ప్రేయర్ చేయించుకుందామని. నేను కనీసం అయ్య గారికి చెప్పను కూడా చెప్పలేదు, మనసులో అనుకున్నాను అంతే, దేవుడా నాకు గర్భఫలమును దయచేయండి దేవుడా అని చెప్పేసి అని అనుకున్నాను. అయ్యగారికి చెప్పడానికి కూడా అంత అవకాశం కూడా రాలేదు. అయినప్పటికీ అయ్యగారు చేయి మీద, నా తల మీద చేయి పెట్టేసేసి, ఈ బిడ్డకి ఏమి కావాలో అది మీరు దయచేయండి ప్రభువా అని చెప్పేసి ఒక చిన్న మాటే అన్నారండి అంతే. నేను అయితే మాత్రం మనసులో అనుకున్నాను, ప్రభువా నాకు గర్భఫలమును దయచేయండి అని చెప్పేసి. కానీ అయిపోయిన తర్వాత వచ్చేసాను యువతలకి, అయ్యో నేను అయ్యగారికి చెప్పుకోలేకపోయానే, నోరు తెరిచి నా నోటి ద్వారాగా చెప్పుకోలేకపోయానే, దేవుడు నాకు దయచేస్తారో లేదో, ఈసారైనా నాకు అవకాశం వస్తే నా నోటి మాట ద్వారా నేను చెప్పాలి, అయ్యగారితో ప్రార్థన చేయించుకోవాలని చెప్పేసి నేను అనుకున్నానండి. కానీ అద్భుత రీతిగా జూలై మంత్లో మేము వచ్చాము, ఆగస్టు మంత్లోనే దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేశారు. నేనైతే అనుకోలేదండి, ఒక్కటేనండి, అయ్యగారు కుటుంబం మొత్తం, అన్య కుటుంబము, ఎన్నో ఎంతోమంది దేవుళ్ళని పూజించి వచ్చిన కుటుంబము, కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నాకు చాలా అవమానకరం అండి. నాకే, ఎందుకంటే అంత అన్య కుటుంబంలో పుట్టి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలని మనందరికీ పంచుతున్నారు. ఎక్కడో నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి, అంతకుముందు ఒక ఆంటీ గారు చెప్పారు చెట్టు మొక్కలు అనేదో అలా విధంగా చెప్పారు, నిజంగా అదే విధంగా అయ్యగారు ఇక్కడ మన పాల్ ఎమ్మాన్యుల్ గారు మన విజయవాడకి రావడం చాలా అదృష్టకరం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. అప్పుడు తర్వాత వెంటనే ఆ వీకే వచ్చి అయ్యగారికి ప్రార్థన చేయించుకున్నాను, అన్నయ్య ఇట్లా ప్రేయర్ చేయించుకున్నాను నేను, వెంటనే నాకు ఇట్లా గర్భఫలం తెచ్చేశారని చెప్పేసి అని. నాకు కనీసం ఆ సింటమ్స్కి, నేను ఒక నర్సింగ్ స్టూడెంట్ అండి, కళ్ళు కనిపించలేదు, అప్పటికీ నేను హాస్పిటల్కి వెళ్ళట్లేదు, నైట్ డ్యూటీ చేసి వచ్చాను, కళ్ళు కనిపించట్లేదు, ఎందుకు కనిపించట్లేదా అని చెప్పేసి నాకు కంగారు పడిపోయి, ఆ మూమెంట్లో నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అమ్మ ఇట్లా అని చెప్పి చెప్పారండి. అక్క దేవునికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను, దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చారు, ఇది కూడా దేవుడు ఇచ్చినటువంటి పాప నాకు. కూడా ఇప్పుడు చాలా అద్భుత రీతిగా చప్పట్లు కట్టమంటే కొట్టింది, దేవుడు పాటలు పాడమంటే ఆవిడకి వచ్చిరాని పాటలు పాడుతూ ఉంటుందండి, చర్చికి చూపించి చర్చికి వెళ్దాం చర్చికి వెళ్దాం అని చూపిస్తూ ఉంటుందండి. అదే రీతిగా దేవుడు ఈ బిడ్డని, ఈ బిడ్డ ఎదిగేలాగా సంఘమంతటా ప్రార్థించవలసిందిగా కోరుచున్నానండి. ఈ సంఘానికి రావడం కూడా కొంచెం అదృష్టం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దేవుడు మన పాల్ ఎమ్మాన్యుల్ గారి కుటుంబాన్ని, మనందరి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించాలని, సంఘాన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.